రాకేష్ జుంజున్వాలా. స్టాక్ మార్కెట్లోకి సక్సెస్ అవుదామని ఎన్నో వేల మంది వస్తూనే ఉంటారు, కానీ దాంట్లో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందులో రాకేష్ జుంజున్వాలా గారు ఒకరు. తనని ఇండియన్ వారెన్ బఫెట్ అని కూడా అంటారు. ఈ ఇండియన్ వారెన్ బఫెట్ అంటున్నారు, అసలు వారెన్ బఫెట్ ఎవరు అంటే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోండి వారెన్ బఫెట్ గారు ఎవరు అనేది. ఓకే, సో రాకేష్ జుంజున్వాలా గారి గురించి, సో తను ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ఇంత డబ్బులు సంపాదించారు అని తెలుసుకుంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. కానీ దాంతోపాటు స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకి తన ఇంటర్వ్యూల ద్వారా తను ఎన్నో సక్సెస్ టిప్స్ ఇచ్చారనమాట. సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటివి పాటించాలి, ఎలాంటి సైకాలజీ ఉండాలనేది కూడా తను తన ఇంటర్వ్యూల ద్వారా పంచడం జరిగింది. అది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. 1960 జూలై 5వ తేదీన రాకేష్ జుంజున్వాలా గారు జన్మించడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉండేవారు. అలాగే పెట్టుబడులు పెడుతున్న సమయంలో వాళ్ళ మిత్రులతో కూడా ఈ స్టాక్ ఇలాగుంది, ఆ స్టాక్ ఇలాగుంది అని మాట్లాడుకుంటుంది అంతా కూడా రాకేష్ జుంజున్వాలా గారు స్కూల్కి వెళ్ళే వయసులోనే వింటూ ఉండేవారు. ఇలా ఒకరోజు రాకేష్ జుంజున్వాలా గారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా స్టాక్ మార్కెట్లో అసలు స్టాక్స్ ఎలా పెరుగుతుంటాయి ఎలా తగ్గుతుంటాయి ఒకసారి చెప్పవా అని అడిగితే, సాధారణ తండ్రిలాగా నీకెందుకు ఈ వయసులో నువ్వు కామ్గా వెళ్ళి చదువుకునే సమాధానం అయితే వాళ్ళ నాన్నగారు ఇవ్వలేదు. నీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మొదట న్యూస్ గురించి తెలుసుకో, సో అసలు ఏ స్టాక్స్కి ఎలాంటి న్యూస్ వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయి అని చెప్పడం అయితే జరిగింది. అప్పటి నుంచి రాకేష్ జుంజున్వాలా గారు ఏ పేపర్లో స్టాక్ మార్కెట్ గురించి న్యూస్ వచ్చినా దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థమైంది అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది, సో నేను స్టాక్ మార్కెట్లోకి వెళ్తాను అని చెప్పడం జరిగింది. కానీ దానికి వాళ్ళ నాన్నగారు, లేదు ఇప్పుడు వెళ్ళకు, నువ్వు ఒక ప్రొఫెషనల్ డిగ్రీని సంపాదించుకో, దాని తర్వాత కావాలంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళు అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు అలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం, ఒకవేళ స్టాక్ మార్కెట్లో తను ఒకవేళ సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయినా సరే తనకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటుంది అండ్ దాని ద్వారా తను బ్రతకగలడు అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు రాకేష్ జుంజున్వాలా గారిని నువ్వు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళొద్దు అని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సలహాని పాటించిన రాకేష్ జుంజున్వాలా గారు సిఏ డిగ్రీని 1985లో అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఓకే ఇప్పుడు నేను ఒక సీఏని అయ్యాను కాబట్టి నేను స్టాక్ మార్కెట్లోకి వెళ్ళనా అని అడగడం జరిగింది. సో నేను ఏదైతే చెప్పానో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ సంపాదించు అనేది, సో నువ్వు అది సంపాదించావు కాబట్టి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళు, కాకపోతే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడానికి నీకు డబ్బులు అవసరం, ఆ డబ్బుల్ని నన్ను కానీ నా స్నేహితులను కానీ నువ్వు అడక్కు, నీ సొంతంగా నువ్వే సంపాదించుకొని ఆ డబ్బుల్ని మాత్రమే నువ్వు స్టాక్ మార్కెట్లోకి తీసుకువెళ్ళు అని చెప్పడం జరిగింది. ఏ నాన్న కూడా తన పిల్లలు సక్సెస్ అవుతాను అంటే డబ్బులు ఇవ్వకుండా ఉండరు, కాకపోతే అక్కడ వాళ్ళ నాన్నగారు ఉద్దేశం ఏంటంటే నేను ఒకవేళ నా సొంత డబ్బు నేను వాడికి ఇచ్చినట్లయితే తను తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఒకవేళ తను ఏం చేస్తున్నా సరే దాని మీద తనకి భయం కానీ బాధ్యత కానీ ఉండదు, అలా కాకుండా తను సంపాదించుకున్న డబ్బులు అయితే ఆ సంపాదించేదాని కష్టం తనకు తెలుసు కాబట్టి ఆ డబ్బుతో తను జాగ్రత్తగా ఎదుగుతాడు, సో తన డబ్బును తనే సంపాదించుకొని స్టాక్ మార్కెట్లో ఉండాలి అంతేకాని రాకేష్ జుంజున్వాలా గారి మీద వాళ్ళ నాన్నగారికి నమ్మకం లేకపోవడం అయితే కాదు. రాకేష్ జుంజున్వాలా గారి అన్నయ్య ఏంటంటే ఆల్రెడీ సీఏ చదివి ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి, ఇలా నాకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా దగ్గర డబ్బులు లేదు అనడంతో వాళ్ళ అన్నయ్య వాళ్ళ క్లయింట్తో మాట్లాడి 12 లక్షలు ఆ రోజుల్లో 1980లోనే 12 లక్షలు ఇప్పించడం జరిగింది వడ్డీ మేరకే. సరే డబ్బులైతే 12 లక్షలు వచ్చింది, మరి ఎలాంటి స్టాకులను కొన్నారు స్టాక్ మార్కెట్లో అనేది తెలుసుకుందాం. మొదట టాటా టీ అనే ఒక కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 5000 క్వాంటిటీ కొన్నారు, కొనిందైతే 43లో, కానీ 3 నెలల్లో ఆ 43లో ఉన్న టాటా టీ కాస్త 143కి వెళ్ళడం జరిగింది. సో ఈ స్టాక్లో తనకున్న ప్రాఫిట్ 5 లక్షల రూపాయలు. అలా రానున్న రోజుల్లో చాలా స్టాక్స్ని తను ఇన్వెస్ట్ చేయడం జరిగింది, వాటిలో లాభాలు కూడా రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. టైటాన్, సో 2002-2003లో టైటాన్ని ఇంచుమించుగా 3 రూపాయల్లో కొనడం అయితే జరిగింది. 1000 కాదు లక్షలు కాదు 6 కోట్ల షేర్లని కొనడం జరిగింది. అది ఈరోజు మనకి 1100 రూపాయల పైన ఉంటుంది. కాకపోతే ఈ 1100 కూడా డివిడెండ్లు, బోనస్, స్ప్లిట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత 1100 కాబట్టి అసలు వాల్యూ ఇంకా చాలా ఎక్కువ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కంపెనీ ఏసీసీ అనమాట. హర్షద్ మెహతా టైంలో ఏసీసీ కంపెనీ చాలా బాగా పెరుగుతూ వెళ్ళేది పైకి, సో ఇంచుమించు చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చేటివి ఎవరు డబ్బులు పెట్టినా. సో అలానూ సంపాదించారు అండ్ ఎప్పుడైతే ఆ పీక్స్కి వెళ్ళిపోయిందో అండ్ ఇక్కడ నుంచి పడిపోతుంది అని తనకు ఎప్పుడైతే అనిపించిందో దాన్ని అక్కడ సెల్ చేసి, సో అక్కడ దాన్ని అమ్మేసి కూడా షార్ట్ సెల్ చేసి కూడా అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదించారనమాట. అలాగే లూపిన్ 150 రూపాయల్లో కొన్నారు అండ్ ఇప్పుడు ఎక్కడుందో ఒకసారి చూడండి. అండ్ క్రిసిల్ 200-300 రూపాయల మధ్యలో కొన్నారు అండ్ ఇప్పుడు ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.
ఎంతైనా మనందరం మనుషులమే కదా, ఎంత డబ్బులు వస్తున్నా మనకి ఒక ఇల్లు ఉంటే బాగుండు, ఒక కారు ఉంటే బాగుండు, లేకపోతే ఈ వాచ్, ఐప్యాడ్, ఐఫోన్ ఇవంటే బాగుండు అనేది, అంటే వస్తువుల మీద ప్రేమ తప్పకుండా మనకు ఉంటుంది. అలాగే రాకేష్ జుంజున్వాలా గారి అమ్మగారికి కూడా అనమాట. సో నువ్వు ఎంతసేపటికి స్టాక్స్లో పెడుతున్నావు, కనిపించిన వాటిల్లో పెడుతున్నావు, ఒక ఇల్లు కొను, ఒక మంచి ఇల్లు కొను అని చెప్పడంతో తను వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు 2004లో తన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లోంచి క్రిసిల నానా ఇందాక మీతో 200 నుంచి 300 మధ్యలో కొన్నారు అని, సో దాన్ని 27 కోట్లకు సంబంధించిన షేర్లను సెల్ చేసి మల్బార్ హిల్స్లో ఒక ఫ్లాట్ కొనడం అయితే జరిగింది. సో 2004లో 27 కోట్లకు కొన్న ఫ్లాట్ అనేది 2015లో 48 కోట్లకు వెళ్ళడం జరిగింది. అరే చాలా మంచిదే కదా, 27లో కొనింది 48 కోట్లకు వెళ్ళిపోయింది, బాగా డబ్బులు వచ్చింది కదా. కాకపోతే తను ఏదైతే షేర్లు 27 కోట్లకు అమ్మేశారో దాని వాల్యూ 2004లో 27 కోట్లు, అదే 2015లో 700 కోట్లకు పైమాటే. అండ్ దాంతోపాటు ఈ 2004 నుంచి 2015 వరకు వచ్చిన డివిడెండ్ అన్నింటినీ చూసుకుంటే 50 కోట్లకు పైగానే వచ్చిందంటున్నారు. కాబట్టే రాకేష్ జుంజున్వాలా గారు చెప్తూనే ఉంటారు, మన దగ్గరున్న స్టాక్స్ వాల్యూ మనకు తెలిసినప్పుడు మనం వాటిని ఏ హై ప్రైస్లోనో మనం అమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరు కూడా ఫిక్స్ చేయరు ఇది హైయెస్ట్ ప్రైస్ అని, అండ్ ఆ కంపెనీకి వర్త్ ఉంటే అది వెళ్తూనే ఉంటుందని. తన ఇంటర్వ్యూల ద్వారా తను ఏం చెప్పడానికి ప్రయత్నించారనేది చూద్దాం. సో తను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, సరైన నాలెడ్జ్ అనేది మనం ఒక దాంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది స్టాక్ మార్కెట్ అనే కాదు, ఏ చిన్న బిజినెస్ చేస్తున్నా, ఈవెన్ టీ షాప్ పెడుతున్నా సరే మనకి సరైన నాలెడ్జ్ ఉండాలి. మనం ఏది చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం అనే నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే రైట్ టైంలో మనం డెసిషన్ తీసుకోవాలి, మనం కరెక్ట్ టైంలో యాక్ట్ చేయాలి. ఏదర్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కరెక్ట్ టైంలోనే మనం డెసిషన్ తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో రాకేష్ జుంజున్వాలా గారి ఫిలాసఫీ ఏంటో తెలుసా? పవర్ ఆఫ్ మిస్టేక్స్ అనమాట. అంటే మనకి మిస్టేక్ ఏదైతే మన లైఫ్లో మనం చేస్తూ ఉంటామో అది చాలా చాలా ఇంపార్టెంట్, దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. రాకేష్ జుంజున్వాలా గారి ప్రకారం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా ఒక పెట్టుబడి పెట్టి దానివల్ల మనం నష్టపోతే మనం ఎంతసేపటికి ఆ కంపెనీ నడుపుతున్న వాళ్ళదే తప్పు, ఆ కంపెనీ బిజినెస్ బాగా చేయట్లేదని ఆ కంపెనీని అనుకొని మనల్ని మనం సేఫ్ సైడ్ ఉంచుకోకూడదు. తప్పు నాదే, కంపెనీ ప్రమోటర్లని అర్థం చేసుకోలేకపోయాను, కంపెనీ బిజినెస్ని ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అనేది నేను గమనించలేకపోయాను, కంపెనీ రిజల్ట్స్ని లేకపోతే కంపెనీ వెళ్తున్న దారిని నేను అర్థం చేసుకోలేకపోయాను, కాబట్టి నా డబ్బులు పోయింది. కానీ వాళ్ళ బిజినెస్ని వాళ్ళ ప్రమోటర్స్ని తిట్టుకుంటూ కూర్చుంటే మనకి మన డబ్బులు అనేది ఎదగదు. ప్రతి తప్పులోంచి మనం ఎంతో కొంత నేర్చుకొని చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలు. అదే స్టాక్ మార్కెట్లో శ్రీరామ రక్ష అని చెప్పే ప్రయత్నం అయితే రాకేష్ జుంజున్వాలా గారు తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా చేస్తూనే ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు ఇప్పుడు కొత్తగా కొంటున్న స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు కూడా మంచి డబ్బులు వస్తుంది కదా అనిపిస్తుందా? నేను మీకు, నేనే కాదు, మోస్ట్లీ ఏ వీడియోలో అయినా మీకు రాకేష్ జుంజున్వాలా గారు కానీ ఏ సక్సెస్ స్టోరీలో అయినా వాళ్ళు వెళ్ళిన పాజిటివ్ పాత్ మాత్రమే మీకు చెప్తూ ఉంటారు. కాకపోతే తను పెట్టిన వివిధ షేర్లు కూడా భారీ నష్టాలనైతే చూడడం అయితే జరిగింది. సో ఎవరు ఏది పెడుతున్నారో మనం దాంట్లోకి వెళ్ళి అది పెట్టకుండా మనకి సంబంధించి మన ఒపీనియన్ ప్రకారం మన ఏది కరెక్ట్ అనుకుంటున్నామో అది పెట్టినట్లయితేనే మోస్ట్లీ మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట, నెక్స్ట్ మనం అనుకుంది మారుతూ ఉంటే మన పెట్టుబడిని కూడా ఉంచాలా తీసేయాలా అనేది. నాకు తెలిసినంత వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి రాకేష్ జుంజున్వాలా గారు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ 1000 కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తూ ఉంటారు, కానీ రాకేష్ జుంజున్వాలా గారు ఒక మంచి ట్రేడర్ కూడా. సో ట్రేడింగ్ గురించి తను ఏం చెప్తారంటే, మార్కెట్స్ అనేటివి సుప్రీం, ట్రెండ్ ఏదైతే ఉంటుందో, మొమెంటం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు వెళ్ళు, కానీ దానికి అగైనెస్ట్గా వెళ్ళొద్దు. నీకు ఎప్పుడు లాభం వస్తే తీసుకోవాలో తెలియాలి, అలాగే నష్టం వస్తున్నప్పుడు కూడా నీకు ఎప్పుడు బయటకు రావడం తెలియాలి. ఆ రెండూ తెలిసినప్పుడు మాత్రమే నువ్వు స్టాక్ మార్కెట్లో ఎదగగలవు. నువ్వు స్టాక్ మార్కెట్లో గెలవాల్సిన అవసరం లేదు, నువ్వు స్టాక్ మార్కెట్లో ఉండగలిగితే చాలు, ఎక్కువ రోజులు ఉండగలిగితే చాలు స్టాక్ మార్కెట్ నీకు డబ్బులు ఇస్తుంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అండ్ ట్రేడర్స్ కూడా తను ఆదర్శమే అనమాట. సో చెప్తూ ఉంటారు, ఇప్పటికీ నేను ట్రేడింగ్ చేస్తున్నాను అండ్ నేను చాలా జాగ్రత్తగా చేస్తుంటాను అని ట్రేడర్స్కి కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఫైనల్గా రాకేష్ జుంజున్వాలా గారి గురించి ఏం చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అంటే దాని అర్థం తను తీసుకున్న ప్రతి డెసిషను కరెక్టే, అండ్ అలాగే తను పట్టుకున్న ప్రతి స్టాక్ కూడా ఆకాశానికి వెళ్ళిపోయింది అని కాదనమాట. కాకపోతే తను తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా కాన్షియస్గా, సో తనకు తెలుసు ఏం చేస్తున్నాడు అని తను చాలా క్లియర్గా ఉన్నాడు. అండ్ ఫైనలీ దేనికి కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోలేదు. సో ఇది నేను కొన్నాను కాబట్టి పడిపోతుంది, ఇంకా ఇంకా కొంటాను అనేలా కాకుండా ఎందుకు పడుతుంది, ఈ రీజన్ ఉంది, సో నేను ఇంకా దీంట్లోకి వెళ్ళను, వేరేది ఏదైనా ఆపర్చునిటీ ఉందా, మంచి ఆపర్చునిటీ ఎక్కడుంది అని వెతికే ప్రయత్నం తప్పితే ఎమోషనల్గా దేనికి కనెక్టివిటీ లేకపోవడం మాత్రమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందనేది నా ఉద్దేశం.
తనకి ఏది పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ ఉన్నాయో దాన్ని తను హయ్యర్ ప్రైస్లో కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏది పెర్ఫామ్ చేయట్లేదు అనుకుంటున్నాడో అది చాలా చాలా పడ్డా కూడా తన పోర్ట్ఫోలియోలోంచి కొంచెం కొంచెం తీసేస్తూ కూడా వచ్చారనమాట. అండ్ ఫైనలీ ఇది ఫ్రెండ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ బాద్షా రాకేష్ జుంజున్వాలా గారి గురించి. అండ్ మీకు ఒకవేళ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే అండ్ మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చినట్లయితే ఆ రోజు రాకేష్ జుంజున్వాలా గారి నాన్నగారు ఏదైతే రాకేష్ జుంజున్వాలా గారితో చెప్పారో ఫస్ట్ న్యూస్ గురించి తెలుసుకొని ఎక్స్క్లూజివ్గా ప్రతిరోజు కూడా స్టాక్ మార్కెట్ న్యూస్ అనేది మన ఛానల్లో కవర్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. సో ఇది ఫైనలీ అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.